ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెరటి రుచులు. ఈరోజు రెసిపీ పప్పు. ఏంటి పప్ప, దానికి కూడా రెసిపీ చూడాలా అని అనుకుంటున్నారా? అవును, ఈ పప్పు కోసం రెసిపీ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే కుక్కర్ వాడకుండా పప్పు ఎలా చేయాలో మీలో ఎంతమందికి తెలుసు? అమ్మో, కుక్కర్ లేకుండా పప్పు చేయాలా? చాలా కష్టం అనుకుంటున్నారా? మన బిజీ లైఫ్లో మామూలుగా పప్పు వండాలి అంటే చాలా కష్టం అనే ఫీలింగ్ ఈ కుక్కర్లు తీసుకొచ్చాయి. కొంచెం టైం పట్టినా కుక్కర్లో పప్పుకు ఈ పప్పుకు టేస్ట్లో చాలా తేడా ఉంటుంది. రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇలా ఓసారి ట్రై చేసి చూడొచ్చు. ఓకే, ఇప్పుడు నేను కుండలో మా అమ్మమ్మ పప్పు ఎలా వండేదో చూపిస్తాను. నా గార్డెన్లోంచి మెంతికూర, టమాటో, కొత్తిమీర తీసుకొచ్చాను. ముందుగా ఒక కప్పు కందిపప్పు బాగా కడిగి నానపెట్టుకోవాలి. పప్పు ఖచ్చితంగా నానపెట్టాలి, లేకపోతే మెత్తగా ఉడకదు. ఇప్పుడు స్టవ్ మీద కుండ లేదా గిన్నె పెట్టి 3 పెద్ద గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి మరగనివ్వాలి. నీళ్లు మరిగాక నానపెట్టిన పప్పును జాగ్రత్తగా ఇందులో వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వల్ల ఎసరు బయటకు పొంగదు. ఓసారి ఇలా కలిపి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు ఇలా పైన పొంగు తీసేయాలి. ఇప్పుడు ఇందులో 3 టమాటా ముక్కలు, 1 తరిగిన ఉల్లిపాయ, 8 పచ్చిమిర్చి, 1/4 టీ స్పూన్ పసుపు వేయాలి. అనంతపూర్ వైపు కారం పొడి వేయరు, పప్పులో పచ్చిమిర్చి మాత్రమే వేస్తారు. ఇప్పుడు ఇందులో మెంతికూర కూడా వేసి మూత పూర్తిగా మోయకుండా ఇలా కాస్త తెరిచి ఉండేలా మోస్తే పొంగకుండా ఉంటుంది. కందిపప్పు 80% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నానపెట్టిన చింతపండు రసం వేసి ఇంకాసేపు ఉడకనివ్వాలి. చింతపండు ఎప్పుడు చివరిలో వేయాలి, లేకపోతే పప్పు తొందరగా ఉడకదు. పప్పు మెత్తగా ఉడకడానికి 1/2 నుండి 45 నిమిషాలు టైం పడుతుంది. పప్పు ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి కుండ పైన మూత పెట్టి పప్పులోని వాటర్ 1 గిన్నెలోకి ఇలా వంపుకోవాలి. ఇలా అలవాటు లేని వాళ్ళు గరిటెతో వాటర్ తీసేయాలి. అలవాటు లేకపోతే చేయి కాలుతుంది. పప్పులో వాటర్ వంపకపోతే పప్పు ఎనపడానికి రాదు. మా వైపు పప్పు కుక్కర్లో పెట్టినా కొంచెం నీళ్లు ఎక్కువ వేసి ఇలా రసం పక్కకు తీస్తారు. ఇందులో తిరగమాత వేసి పిల్లల కన్నంలో కలిపి పెడతారు. ఇప్పుడు ఈ పప్పును ఇలా మెత్తగా ఎనుపుకోవాలి. కుండ వాడేవాళ్ళు కుండ కింద చుట్ట లేదా స్టాండ్ ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే కుండ పగిలే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి ఓసారి కలుపుకోవాలి. రసం తినము అంటే పప్పు ఎనిపాక ఈ వాటర్ పప్పులో కలిపేయాలి. ఇప్పుడు తిరుగుమాతకు బాణలి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి ఎర్రగా వేగాక కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 4 వెల్లుల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించి స్టవ్ ఆపేసి ఈ తిరగమాత పప్పులో కొంచెం, రసంలో కొంచెం వేసి ఓసారి కలిపి మూత పెట్టాలి. కుండలో వండిన ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఈ రసం పిల్లలకు చాలా బలం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పు ఇలా వండితే టేస్ట్ ఎలా ఉంటుందో మన అమ్మా నాన్నను అడిగితే ఆ రోజుల్లో అంటూ ఖచ్చితంగా వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటారు. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.